తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది నీట్ ర్యాంక్ రాలేదన్న బాధతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని తండ్రి కూడా మరుసటి రోజే బలవన్ మరణానికి పాల్పడ్డాడు విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు తండ్రి కొడుకుల ఆత్మహత్య పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది నీట్ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలు విద్యార్థులు వారి తల్లిదండ్రుల ప్రాణాలు తీస్తున్నాయి రెండు సార్లు ప్రయత్నించినా నీట్ లో ర్యాంక్ రాలేదని ఆవేదనతో ఓ విద్యార్థి బలవన్ మరణానికి పాల్పడ్డాడు చేతికి అందొచ్చిన కుమారుడి మరణ వార్త విని ఆ మరుసటి రోజే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు తండ్రి కొడుకు జగదీశ్వరన్ తండ్రి సెల్వశేఖర్ మృతి తమిళనాడులో దుమారం రేపుతోంది చెన్నైకు చెందిన జగదీశ్వరన్ 2022లో 12వ తరగతి పూర్తి చేశాడు వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ కు శిక్షణ తీసుకున్నాడు రెండు ప్రయత్నాల్లోనూ ఆశించిన ఫలితం సాధించలేకపోయాడు జగదీశ్వరన్ దీంతో మనస్తాపానికి గురైన జగదీశ్వరన్ శనివారం ఇంట్లో బలవన్ మరణానికి పాల్పడ్డాడు కుమారుడి మృతిని తట్టుకోలేక తండ్రి సెల్వశేఖర్ మరుసటి రోజు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు तंड्री कोडुकुला मृतिपाई मुख्यमंत्री एमके स्टालिन तीव्र विचारं व्यक्तं चेशारु विद्यार्थुलु कठिन निर्णयालु तीसुकोवद्दनी आत्मविश्वासंतो जीवितंलो मुंदुकु वेल्लालनी सूचिंचारु जगदीश्वरन सेल्वशेखर कुटुंबानी एला ओदार्चालो अर्थं कावडं लेदनी अन्नारु कोन्नि नेलल्लो राजकीयंगा मार्पुलु वस्ते नीट अड्डंकुलु तोलगिपोतायि अंटू कीलक व्याख्यलु चेशारु अप्पुडु संतकं चेयेनु अने वारंता अदृश्यमवुतारनि गवर्नर्नु उद्देशिंचि विमर्शिंचारु అయితే తండ్రి కొడుకుల మృతికి బీజేపీనే కారణమన్నారు మంత్రి ఉదయనిధి స్టాలిన్ నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ శాసనసభలో రెండుసార్లు తీర్మానం చేసినట్లు తెలిపారు గవర్నర్ తీర్మానాన్ని ఒకసారి వెనక్కి పంపారన్న ఆయన ముఖ్యమంత్రి బొత్తిడి చేయడంతో తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపినట్లు గుర్తు చేశారు నీట్ పరీక్ష రద్దుకి పోరాటం చేస్తామని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు రెటది తమిళనాడులో నీట్ ర్యాంక్ రాలేదు అని చెప్పి ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు ఇక అతని తండ్రి కూడా మరుసటి రోజు ఆత్మహత్య చేసుకున్నాడు పూర్తిగా కూడా పొలిటికల్ గా టర్న్ తీసుకుంది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి కార్తిక్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు సో కార్తిక్ తమిళనాడులో నీట్ పరీక్షకు సంబంధించి ప్రస్తుతం రాజకీయ రగడ అనేది కొనసాగుతుంది అంతకంటే అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఒక కుటుంబంలో నీట్ పరీక్షలో ఫెయిల్ అయ్యానన్న బాధతో కుమారుడు చనిపోతే ఆ బాధను కుమారుడు చనిపోయాడన్న బాధం తట్టుకోలేక తండ్రి కూడా ఎక్స్పెక్ట్ చేసుకున్నటువంటి ఘటన మాత్రం ప్రస్తుతం తమిళనాడు ఒక విషాదాన్ని నింపుతుందని చెప్పుకోవాలి అందరి ఎక్కడ చూసినా కూడా దాని మీద నీట్ మీద చెక్క నడుస్తుందని చెప్పుకోవాలి గత కొన్నేళ్లుగా కూడా దాదాపు 25 మందికి పైగా కూడా విద్యార్థులు చనిపోవడం కూడా జరిగింది అప్పటి నుంచి కూడా నీట్ పరీక్ష అనేది తమిళనాడు వ్యాప్తంగా కూడా మొత్తాన్ని నిషేధించాలంటూ కూడా డిఎంకే రెండు తీర్మానాలు అనేది కూడా ప్రవేశపెట్టింది అయితే ఒక తీర్మానాన్ని గవర్నర్ వెనక్కి పంపడం కూడా జరిగింది ఆ తర్వాత రెండో తీర్మానాన్ని రాష్ట్రపతి వరకు కూడా దానికి ఆమోద ముద్ర అయితే పడలేదని చెప్పుకోవచ్చు అయితే ఈ ఘటనలో జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే తాజాగా ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక రోజు వ్యవధిలో ఆత్మహత్య చేసుకుని చనిపోవడంపై మాత్రం ప్రస్తుతం డిఎంకే చాలా సీరియస్ గానే బీజేపీ మీద విమర్శల వర్షం గుర్తొస్తుంది ఈ యొక్క ఇద్దరి మృతికి కూడా బీజేపీనే కారణం అంటూ కూడా చాలా ఘాటుగానే డిఎంకే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఏకంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ అయితే గవర్నర్ వేరే లోకంలో ఉన్నారేమో అందుకే ఇలా ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు తమిళనాడు యొక్క ప్రజల యొక్క మనోభావాలను ఏమాత్రం గుర్తించిన విధంగా మాట్లాడుతున్నటువంటి గవర్నర్ త్వరలోనే వెళ్తారు 6 నెలల్లోనే ప్రభుత్వాలు మారుతాయి ఖచ్చితంగా ఏదైతే నీట్ తమిళనాడులో నిషేధిస్తామంటూ కూడా ఉదయనిధి స్టాలిన్ చెప్పడం మొత్తం యొక్క ఎస్ కార్తిక్ థ్యాంక్ యూ